నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి 1996 నిర్మాణం కార్మికుల సంక్షేమ కేంద్ర చట్టం 1979 వలస కార్మికుల చట్టాలతో పాటు 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించకపోతే నిర్మాణ రంగ కార్మికుల కాక మొత్తం కార్మిక వర్గ ఆగ్రహానికి మోడీ ప్రభుత్వం గురికాక తప్పదని తెలంగాణ బిల్డింగ్ అండ్ ఆదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ హెచ్చరించారు. కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు రెండో రోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్గొండ డిప్యూటీ లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, కార్మికుల శ్రమను మరింత దోచుకోవడానికి పెట్టుబడిదారుల లాభాల గ్యారంటీ కోసమే కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వర్గానికి ఏ హక్కు లేని ఆధునిక బానిసలుగా మార్చారని చూస్తున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులు అనేక పోరాటాలు చేసి 1996 నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాలు సాధించుకున్నారని అన్నారు. ఆ చట్టాల వెలుగులోనే 1998 సిస్ చట్టం, రాష్ట్రాల వెల్ఫేర్ బోర్డ్ ఏర్పడి పని ప్రమాద మరణం, సహజ మరణం, పెళ్లి కానుక, ప్రసూతి సదుపాయాలు, అడ్డా ప్రదేశాల్లో మౌలిక సౌకర్యాలు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు కార్మికులకు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని, 1996 చట్టం రద్దయితే ఈ సంక్షేమ చర్యలు అన్ని రద్దవుతాయని, వీటిని కాపాడుకోవడానికి అవసరమైతే మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల రెక్కల కష్టంతో వెల్ఫేర్ బోర్డులో పోగుపడిన డబ్బులను వారి సంక్షేమం కోసం ఖర్చు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 1,005 రూపాయల నిధులను దారి మళ్లించిందని, వీటిని వెంటనే బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి అద్దంకి నరసింహ మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ల్యాబ్స్ అయిన కార్డులను రెన్యువల్ చేయాలని కోరారు. నిర్మాణ కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాల్లో నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పోలీస్ సత్యనారాయణ, యూనియన్ జిల్లా నాయకులు డి వెంకటరెడ్డి, సాగర్ల మల్లయ్య, జి గురువయ్య, పెయింటర్ అధ్యక్షులు గుండె రమేష్, బైరు నరసింహ, గుంజ నరసింహ, గుంజ పెద్దరాములు, వల్లపు జాని, కోటేశ్వర్, శంకర్, సత్యనారాయణ, సలివోజు సైదాచారి, చరణ్, సైదులు, ఇల్లయ్య, పాకలింగయ్య తదితరులు పాల్గొన్నారు.